హరీశన నాయకత్వం. ఈనాటి ఉప ఎన్నికల సందర్భంగా మన చెల్పూరు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవల ఇంత పెద్ద ఎత్తున ఘనోసాగతం పలికిన మా చెల్పూరు గ్రామ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు గ్రామంలోని విద్యార్థులకు యువకులకు కుల సంఘాల నాయకులకు మాజీ ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు కేసీఆర్ గారి ఆశీర్వాదాలతోని గోదావరి జలాలను గోదావరి నీళ్లను ఇవాళ మన పంట పొలాలకు మన ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా తీసుకొచ్చి ఇవాళ మన బీడి భూములను పారిస్తున్న మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీర్ హరీశన్న గారికి, మాజీ మంత్రివర్యులు ఇనిగాల పెద్దిరెడ్డి గారికి, కాబోయే మన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారికి, మన ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి గారికి, మన చెల్పూర్ ముద్దుబిడ్డ మన మాజీ సర్పంచ్ అన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మాజీ ఎంపీటీసీ సాధన గారికి, మా విద్యార్థులకు యువకులకు మా విద్యార్థి నాయకులు మధు, అదేవిధంగా తేజారెడ్డి, అదేవిధంగా అన్నకు మన చాలా మందికి ఇక్కడ ఉన్న విద్యార్థులకు యువకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సుధీర్ రెడ్డి అన్నకు నాకు తెలంగాణ ఉద్యమంలో చెల్పూరు గ్రామంతో నాకు చాలా అనుబంధం ఉన్నది. నేను ఉద్యమ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమ నాయకునిగా చెల్పూరు గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ శ్రీధర్ రెడ్డి అన్న నన్ను గ్రామ సుధీర్ రెడ్డి అన్న ఇంటింటికి దింపి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సందర్భంగా చెల్పూరు గ్రామంతోనే నాకు అవినాభావ సంబంధం ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు. హుజురాబాద్ లో ఖాళీ ఉన్న ఈ స్థానానికి నువ్వు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయి బిడ్డ, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నా తెలుసుకో రాసుకో, నాకు ఇవ్వు, ఎన్ని కోట్ల నిధులైనా నీకు ఇస్తా అని చెప్పి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళని చెప్పి నాకు అవకాశం ఇచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపించడం జరిగింది. ఈ నెల 30 తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో పట్ట మీరందరూ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ కోసం అనేకమైన ఉద్యమాలు చేసిన విద్యార్థి ఉద్యమాలు చేసిన ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సీమాంధ్ర ప్రభుత్వం మీద కొట్లాడిన మీ బిడ్డగా ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో 130 కేసులైనా చెల్లపల్లి జైలుకు, చెంచల్గూడ జైలుకు నన్ను తీసుకుపోయినా కూడా ఒక్కసారి కూడా భయపడకుండా వెనుకడుగు వేయలే, తెలంగాణ కోసం ముందుకు వేయన తప్ప కేసీఆర్ గారితో వెనుకకు రాలేదు. అందుకే కేసీఆర్ గారు నాకు ఇలా అవకాశం ఇచ్చారు. రేపు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీకు అందుబాటులో ఉంటా, ఇక్కడ ఉండి నేను మీకు సేవ చేస్తాను చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకు హైదరాబాద్ లో ఉండ, నాకు ఆస్తులు లేవు హైదరాబాద్ లో, అంతస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఇక్కడే మీకు ఎప్పుడు వచ్చినా కూడా 20 రూపాయలు ఆటో కిరాయితో మీరు నన్ను వచ్చి కలిసినా నేను మిమ్మల్ని కలుస్తా, లేదంటే మీరు ఫోన్ చేసినా కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించే బిడ్డగా నేను మీతోనే ఉంటాను చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ కాళ్ళ మీద బిడ్డలాగా నేను మీతోనే ఉండి మీ కష్టాల సుఖాలు నేను పాలు పంచుకుంటాను చెప్పి చెల్పూరు గ్రామ అక్క చెల్లెలకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, మన హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కూడా చాలా మంది పేదవాళ్ళు ఎదురైనా నడుతూ ఉన్నారు. బిడ్డ మా ఇంట్లో ఆరోగ్యం బాగలేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. మా తల్లిదండ్రులకు వైద్యం చేయించాలంటే హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించాలంటే 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అని అంటున్నారు. ఏదైనా ప్రభుత్వం నుంచి సాయం చేయబిడ్డని చెప్తా ఉంటే నాకు బాధ ఇస్తుంది. అందుకే రాబోయే రోజుల పట ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మన హుజురాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తానని చెప్పి సందర్భంగా మీకు హామీస్తా ఉన్నా. మెడికల్ కాలేజ్ వస్తే 8 లక్షల రూపాయల వైద్యమైనా సరే ఉచితంగా మన దగ్గరనే మనం వైద్యం చేసుకుంటానికి మనకు అందుబాటులోకి తీసుకొస్తా. దాంతోపాటు ఒక 1000 పడకల ఆసుపత్రి కూడా వస్తాయి కాబట్టి ఇంత మంది రోగులకైనా మన దగ్గరనే హైదరాబాద్కు హన్మకొండకు పోకుండా మనం వైద్యం చేయించుకుంటానికి నేను ఆ పని నేను చేయగలుగుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక మెడికల్ కాలేజ్ వస్తే మన చదువుకున్న విద్యార్థులకు, మన చెల్లెలకు, తమ్ముళ్లకు ఒక 1500 ఉద్యోగాలు వస్తే అవి కూడా మన హుజురాబాద్ నియోజకవర్గం వాళ్ళతోనే, మన చెల్పూరు ప్రజలతోనే, నేను విద్యార్థులతోనే నేను నింపుతానని చెప్పి సందర్భంగా మీకు గామనిస్తా ఉన్నా. మీ బిడ్డగా, మీ విద్యార్థి నాయకునిగా, ఉద్యమకారునిగా, పేదవానిగా, బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. ఇప్పుడు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీశన్న గారు మాట్లాడారు.